వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు డాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తా అండి ఇది రోటీ బిర్యానీ రైస్లోకి సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఈ వీడియో మీకు చూసాక బయట మీరు ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసేసుకుంటారు ఇంకా ముందుగా గ్రేవీ కోసం నాలుగు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న అల్లం ముక్కని కూడా వేసుకోవాలి కొత్తిమీర ఆకులు తీసేసి కాడలను మాత్రం వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది పది నిమిషాల పాటు నానబెట్టిన ఒక పది జీడిపప్పులను కూడా వేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం పసుపు వేసుకొని వాటర్ వేయకుండా తిక్కుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లోకి వన్ స్పూన్ బటర్ని వేసుకొని అందులోకి పావు స్పూన్ కంటే తక్కువ సాల్ట్ పావు స్పూన్ కారం కొంచెం గరం మసాలా వేసుకొని ఇవి మిక్స్ చేసేసుకొని ఇందులోకి పన్నీరు మనకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అవన్నీ పన్నీర్కి బాగా పట్టేటట్లు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా పొయ్యి మీద ఉంచాలి కలుపుతూ ఉండాలి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎలా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో ఒక స్పూన్ బటర్ వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత అందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్కల్ని ఒక రెండు వేసుకోండి మూడు యాలకులను కూడా వేసుకోవాలి అలాగే ఒక పలావ్ పువ్వుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని రెండు పలావ్ ఆకులని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకరణ వేసి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత వెల్లుల్లి పొట్టు తీసేసి ఒక ఐదు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఒక మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఐదు పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఇవి బ్రౌన్ కలర్కి వేగిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటోని వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ పనీర్ మసాలా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది లేనప్పుడు గరం మసాలా వేసుకోండి అలాగే టూ స్పూన్స్ కసూరి మేతిని కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు చూసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి సరిపోకపోతే కారం సాల్ట్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పంచదారని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ ఇలా బయటికి వచ్చినంత వరకు ఈ పేస్ట్ బాగా వేగాలి ఇప్పుడు వేడి నీరు ఒక టీ గ్లాస్తో వేసుకుంటే ఈ గ్రేవీకి కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీరు ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే ఆ గ్రేవీ మొత్తం పన్నీర్కి పట్టి చాలా స్మూత్గా రెడీ అవుతుంది గ్రేవీ మరీ థిక్గా అయిపోయినా బాగోదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది వీటిలో ఫ్రెష్ క్రీమ్ ఉన్నా వేసుకున్నా చాలా బాగుంటుంది అంతేనండి డాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది దీని టేస్ట్ అచ్చంగా మన డాబాలో రెస్టారెంట్లో చేసుకునే విధంగానే ఉంటుందండి ఇది రోటీలోకి చపాతీకి బిర్యానీకి రైస్తో అయినా మంచి కాంబినేషన్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్